హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఏదైతే గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ అయింది, ఏదైతే ఇప్పటికీ ఫస్ట్ డే కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని తెలుసుకుంటానికి తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి ముత్యాల రామదాస్ గారు మనతో ఉన్నారు. ఏర్పాట్లన్నీ చేసాము, ఆడియన్స్ వాళ్ళకి ఏం కావాలో, ఏ థియేటర్లో ఎట్లా కావాలో అనేవి అరేంజ్మెంట్లు మేము చేసాము. వారు వచ్చారు హ్యాపీగా. ప్రతి ఆడియన్స్ ఫస్ట్ వచ్చేది ఎవరు? ఫ్యాన్స్కి, ఎందుకంటే కాస్త వాళ్ళ హంగామా, వాళ్ళు వచ్చారు, అంతా ఉద్రేకం అన్నీ కూడా కలగలిపి ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ పార్టిసిపేషన్కి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేసాము. వారంతా చూశారు. ఆ తర్వాత సినిమా టాక్ కోసం మాకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి సినిమా గుడ్ అనేది ఒక గుడ్ ఏమంటారు టాక్ బయటకు వచ్చింది. ఆ తర్వాత నుంచి మ్యాట్నీ నుంచి ఇంకా అదర్ ఆడియన్స్ ఉంటారు కదా, వారంతా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, అదే థియేటర్స్కి వెళ్తున్నారు. వారు చిరంజీవి గారిని ఓ కొత్త ముద్దొచ్చేస్తున్నారు అన్నారు. ఒక ఆయన నాకు ఇందాక ఏం చెప్తున్నారు, ముద్దొచ్చేస్తున్నారండి చిరంజీవి గారు ఈ సినిమాలో అన్నారు. అంటే ఆ రకంగా ఆ సినిమా తీశారు. ఫస్ట్ ఆ డైరెక్టర్ని కూడా చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా మెచ్యూర్డ్ లెవెల్లో ఉండేటువంటి సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్ట్ని బాగా డీల్ చేశారు. అది మన ఆడియన్స్కి కూడా నచ్చింది, ఫ్యాన్స్కి నచ్చింది, అందరికీ నచ్చుతుంది, బాగా ఆడుతుంది. మెగాస్టార్ చిరంజీవి మూవీ అనగానే ఒక రకమైన మాస్ ఆడియన్స్ అందరూ కూడా ఏదైతే చాలా అభిమానించి పూజించే వ్యక్తులని చెప్పుకోవాలి. వాళ్ళ ఒక అభిమానులు అంతా ఉండబట్టే ఈ రోజున ఒక సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ అయ్యారని అంటున్నారు. నిజమేనా? అది నిజమేనండి. ఎందుకంటే మేము డబ్బులు అదే సినిమా కొనటం, రిలీజ్ చేయటం, డబ్బు కడతాం, మేము థింక్ చేస్తాం. వాళ్ళు 10 డేస్ నుంచి అండి కంటిన్యూస్గా ఏ థియేటర్ వేస్తారు, ఎలా వేస్తారు, మాకు టికెట్లు ఎప్పుడు ఇస్తారు, ముందిస్తారా, అర్ధరాత్రిస్తారా అని నిన్న నుంచి పేమెంట్లు ఇచ్చేసి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఆ థియేటర్లో ఎప్పుడు పడద్దని పడగాపులు కాసేటంటే అది నిజంగా గాడ్ ఫాదర్కి ఉన్నటువంటి క్రేజ్ అనాలా, లేకపోతే గాడ్ ఫాదర్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టం అనాలా, ఇంకా వాటెవర్ మేబీ ద వర్డ్ ఆయన మీద మాత్రం ఉందండి. అది నేను ఆడియన్స్లో కూడా నా అబ్జర్వేషన్లో కూడా చూస్తున్నాను. ఎందుకంటే మొన్న నేను వచ్చి 10 డేస్ అయింది, 10 డేస్ నుంచి అసలు అడుగుతూనే ఉన్నారు వీళ్ళు. అంటే ఎంత కంటిన్యూషన్ ఫాలోఅప్ ఉందనేది అది రియలీ గ్రేట్ అండి. చిరంజీవి గారికి అంత ఎస్టాబ్లిష్ చేసుకున్నారంటే. ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, మీరు చెప్పినా చెప్పకపోయినా నా అడగాల్సిన, ఎందుకంటే ఆడియన్స్కి తెలుసుకోవాల్సిన, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఈస్ట్ గోదావరి ఏం చెప్తారు? వెరీ గుడ్ కలెక్షన్స్ అండి. ఎందుకంటే ఆయన సినిమా అని మేము అబ్నార్మల్గా ఇలాగ అమ్మేసి అలాగ అమ్మేసి అవి ఆయనకు కూడా నచ్చట్లేదు. ఎందుకంటే డీవియేషన్ అయిపోతుంది ట్రేడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఎంత ఫిగర్ చూపించాలనే దానికంటే ఎంత బాగా మనం దాన్ని ఆర్గనైజ్ చేసి ట్రేడ్ చేస్తున్నామనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమన్నారు. దాని మీద చేసాము. వెరీ గుడ్ కలెక్షన్స్, ఎందుకంటే అన్ని పూల్స్ ఇంకా ఆయనకి, ఇంకా అంతకన్నా మనం ఏం చెప్తాం? అందుకని మేము ఏదో అబ్నార్మల్గా అమ్మేస్తున్నామని రకరకాలు ఏవన్నీ వచ్చినా అన్నీ ఉత్తుత్తు మాటలే. దానికి ఎక్కడికక్కడ మా సోదరులు కూడా ఇంత అమ్ముతున్నారు అంత అమ్ముతున్నారని గొడవలు కూడా చేస్తున్నారు. అయితే ఏంటంటే పెద్ద సినిమాలకు ఖచ్చితంగా అమ్మకపోతే అలాంటి సినిమాలని తీయలేరు, ఇలాంటి సినిమాలు మేము కొనలేము. ఎందుకంటే క్రోస్ మీద, ఎందుకంటే ఆ సినిమాలకు అంత అవుద్ది కాబట్టి అది చేయాల్సిన ఉంటుంది అని అబ్నార్మల్గా ఎక్కడా కాదు. ఆయన గాడ్ ఫాదర్గానే వెనుకుండే మమ్మల్ని అందరినీ చూస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తారు ఏంటనేది. కాబట్టి వెరీ గుడ్ కలెక్షన్స్ అండి, దాంట్లో నో డౌట్. ఎన్ని థియేటర్స్లో జిల్లా వ్యాప్తంగా ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అయినాయి ఇప్పటి వరకు, ఎన్ని వచ్చినాయి? 90 థియేటర్స్లు అండి ఈ సినిమా. అంటే ఈస్ట్ గోదావరిలో ఉన్న ఇంకా మా 10-12 థియేటర్లు ఉంటాయి, మరి వేరే వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి కొంతమంది వేస్తా కంటిన్యూషన్లో కొన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి 90 థియేటర్స్ దాదాపుగా సుమారుగా 90 థియేటర్స్లో అది ఎగ్జిబిట్ అయిందండి. అంటే ఇప్పుడు మార్నింగు కొన్ని చోట్ల 7, 6 అలా పడింది, ఎందుకంటే ఆర్గనైజ్ చేసిన దాన్ని బట్టి. అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఫుల్స్లోనే రన్ అవుతుందండి. ఫ్యాన్స్ తగ్గిన
ఏదైతే నేను ఉదయం నుంచి కూడా పబ్లిక్ టాక్ బట్టి చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్, ఇప్పుడే నేను ఒక చిన్న పిల్లలతో కూడా మాట్లాడాను, ఒక కుటుంబ పరంగా వచ్చి చూడగలిగినటువంటి సినిమా అంటున్నారు. ఇది చాలా పాజిటివ్ దృక్పథంలో ఆలోచించాలి. మీ వరకు ఈ టాక్స్ ఎట్లా వచ్చింది అంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలు ఏంటంటే రేపటి నుంచి థియేటర్లు తగ్గిపోతాయి అని అంటారు, పొరపాటు పడుతున్నారు. రేపటి నుంచి థియేటర్లు పెరుగుతాయి. ఇదే మా గౌరీకి, మా సురేష్ ఫిలిమ్స్కి, మా రమేష్ గారికి, మా జగదీష్ గారికి చెప్పింది అదే చెప్పాము, రేపటి నుంచే పెరుగుతాయి. రీల్ ఏంటంటే రేపటి నుంచి ఖచ్చితంగా పెరుగుతాయండి, షోలు పెరుగుతాయి. ఎక్కడ పడితే అక్కడ గాడ్ ఫాదర్ అంటారు, నో డౌట్ అది. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకంటే చిరంజీవి గారు ఇది పొలిటికల్ సినిమా అంటున్నారండి, పొలిటికల్ ఇన్వాల్వ్డ్ ఫ్యామిలీ స్టోరీ అండి ఇది, కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి పెరుగుతాయి. మోర్ ఎక్స్పెక్టేషన్ అండి రేపటి నుంచి, మోర్ దెన్ పీపుల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఎందుకంటే నేను ఈరోజు అబ్జర్వేషన్లో, ఈరోజు ఏంటంటే న్యాచురల్గా ఏంటంటే కొన్ని ఒక్కొక్క షో సింగిల్ షోలు అది వేస్తారు, బెనిఫిట్ షోలు అది, అవి అన్నీ తగ్గిపోతాయి కదా అంటున్నారు. అవి ఎలాగా ఉండవు, సింగిల్ షోకే ఇచ్చుకున్నాయి. 90 థియేటర్స్లో అది ఎగ్జిబిట్ చేయడం ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్ అండి. టుమారో ఖచ్చితంగా, టుమారో నుంచి ఖచ్చితంగా థియేటర్స్ పెరుగుతాయి. ఎందుకంటే కొంతమంది అనేక కారణాలుగా ఆ సినిమా ఉంది, ఈ సినిమా ఉంది అని కొంతమంది ఎగ్జిబిట్ చేయకపోయినా చివరి దశలో వచ్చారు. అలాగే రేపటి నుంచి కొంతమంది వేసుకోవడానికి వస్తారు. ఎందుకంటే ఏదైనా కూడా చూస్తారు కదా, సినిమాలో ఉంది అంటే ఖచ్చితంగా వేసుకుంటేనే కదండి, వాళ్ళు థియేటర్లు మూసుకుని లేదా ఏవి లేని వాటిని చేయలేరు కదండి. అందుకని ఖచ్చితంగా రేపటి నుంచి పెరుగుతాయనేదే నేను చెప్తా మీకు. నేను చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. ఇక పూర్తిగా ఏదైతే ప్రేక్షకులందరూ కూడా మెచ్చినటువంటి గాడ్ ఫాదర్ బీయింగ్ ఏ డిస్ట్రిబ్యూటర్, మీరు మూవీ చూసారా, మీకు ఏం నచ్చింది సినిమాలో పాయింట్? అంటే ఏం నచ్చింది అనే దానికంటే సినిమా నచ్చిందని ఆడియన్ అంటాం కావాలండి. ఎందుకంటే మేమేం చూస్తామంటే ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఆడియన్కి నచ్చిందా లేదా, వారికి నచ్చితే రెవెన్యూ జనరేషన్ ఉంటుంది. వాళ్ళకి నచ్చలేదనుకోండి ఎంత సినిమాని పక్కన పెడతారు. కాబట్టి నేను కోరుకునేది అంటే ఆడియన్స్కి నచ్చింది, ఆడియన్స్కి ఏది నచ్చిందో అది అలా నాకు నచ్చుతుంది. దట్స్ ఇట్. ఈ సినిమా ఉదయం నుంచి మంచి టాక్ తెచ్చుకుందని మొత్తం అందరూ కూడా చెప్తున్నారు. ఈ సమయంలో చిరంజీవి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మీతో మాట్లాడి ఎట్లా ఉంది ట్రేడ్ అనేది తెలుసుకున్నారా? అంటే ఇది హీరోలు ఎందుకు వస్తారండి, ఇది ప్రొడ్యూసర్లో మేము మాట్లాడుకుంటాం కాబట్టి ఆయన ఎంజాయ్ చేస్తాడు, ఓహో మా ఈ స్టోడవర్ ఇలా ఉంది, వీళ్ళు ఎలా చేశారు అనేది. కాబట్టి హీరోలతోటి మేము దీని మీద వెళ్ళమండి. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ప్రొడ్యూసరు చూసుకుంటారు, మా ఎన్వి ప్రసాద్ గారు, ఓకే ఎలా ఉన్నాయి, ఏంటి బాగున్నాయా, అన్నీ గ్రాసులు ఎలా ఉన్నాయి, ఏంటి ఎక్కడ తగ్గుతున్నాయా అనేది అబ్జర్వేషన్లో ఉంటారు. వారితో మాకు ఆ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ హీరోలు దగ్గరికి ఇప్పుడు ఇంకా వెళ్ళం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూసి. చివరిగా ఫ్యాన్స్కి ఏం చెప్తారు, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం చెప్తారు? ఫ్యాన్స్కి ఆల్రెడీ నచ్చిందని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆడియన్స్ ఇప్పుడు మీరు అనేది ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళు కొంతవరకు అంటే ఫ్యాన్స్ క్రౌడ్నెస్ని కోసం కొంచెం దూరంగా ఉంటారండి. బట్ రేపటి నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే సెటిల్ అవుద్దండి సినిమా అనేది, రేపటి నుంచి సెటిల్ అవుద్దని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు సార్, అన్ని వర్గాలు చూస్తాయి. ఎందుకంటే అది సినిమా, ఆయన ఒక ఫ్యామిలీని అందరినీ కూర్చోబెట్టి ఎస్ మీరు యాక్సెప్ట్ చేస్తారు అన్న ఛాలెంజ్గా తీసుకుని చేసినటువంటి సినిమా. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వస్తారండి. గాడ్ ఫాదర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ మన ముత్యాల రామదాస్ గారు చెప్పిన విధంగా ఇక్కడ ఒక వినూత్నంగా చేపట్టినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఒక పథకం ప్రకారం ఒక పన్నగం పన్నుతున్నారు. ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ప్రేక్షకుడు మెచ్చుకుంటున్నాడు కాబట్టి వారి దగ్గరికి సినిమా తీసుకెళ్లాలనే ఒకే ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రేపటి నుంచి సినిమా థియేటర్స్ ఇంకా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఎవరూ కూడా ఆధారపడవద్దు, ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూసి సినిమాని మెచ్చుకోవాలని చెప్పేసి ఏదైతే డిస్ట్రిబ్యూటర్సు అటువంటి ఫ్యాన్స్ ఏదైతే సినిమా ట్రేడ్ వర్గాలు అందరూ కూడా కోరుకుంటున్నారు.